ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. టెక్నీస్ ఎపిసోడ్ 377 కి అందరికి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి. రెడ్మీ నుంచి త్వరలో మనకు రెడ్మీ 10 మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ తో ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో ఉంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ఫోన్ ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 6GB ర్యామ్ తో 128GB స్టోరేజ్ తో రాబోతోంది. ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 50MP కెమెరా తో రాబోతోంది. 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 2MP మ్యాక్రో కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ విషయానికి వస్తే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఈ ఫోన్ అయితే రాబోతోంది. అలాగే ఈ ఫోన్ లో టాప్ అండ్ బాటమ్ లో చూసుకుంటే మనకు స్టీరియో స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ చూసుకుంటే మనకు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ అయితే రాబోతోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి IQOO నుంచి అండి. IQOO 8 సిరీస్ ఫోన్ సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే బయటకు వచ్చింది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో కనుక చూసుకుంటే మనకు కొన్ని స్పెక్స్ అయితే తెలుస్తున్నాయి. ఈ ఫోన్స్ డిస్ప్లే చూసుకుంటే మనకు 2K డిస్ప్లే తో రాబోతున్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా రాబోతున్నాయి. ప్రాసెసర్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ తో ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో నుంచి అండి. మోటో ఎడ్జ్ సిరీస్ లో మనకు 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఎడ్జ్ 20 ఫ్యూజన్ 1, ఎడ్జ్ 20 1. ఈ ఫోన్స్ మనకు 5G సపోర్ట్ వస్తున్నట్లయితే తెలుస్తోంది. చూద్దాం ఎలా ఉంటాయి ఈ ఫోన్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MI నుంచి అండి. MI మీమిక్స్ 4 సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే బయటకు వచ్చింది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ప్లే అవుతోంది. ఈ టీజర్ లో చూసుకుంటే మనకు పంచోల్ కెమెరా అయితే మాయమవుతోంది. మేబీ ఈ ఫోన్ లో చూసుకుంటే మనకు 100 డిస్ప్లే సెల్ఫీ కెమెరా అయితే ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి. రియల్మీ GT మొబైల్ ని మనకు ఈ మంత్ 18th అయితే తీసుకొస్తున్నామని అయితే మాధవ్ సేత్ గారు అయితే చెప్తున్నారు. ఈ ఫోన్ కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అండి. ఈ రోజుతో మనకు ఆఫర్స్ అయితే ఎండ్ అవబోతున్నాయి. ఇంకా మీలో ఎవరైనా ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఏమైనా కొనాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజే లాస్ట్ రోజు. నెక్స్ట్ న్యూస్ వచ్చి రియల్మీ నుంచి అండి. రియల్మీ X7 మొబైల్స్ కి రియల్మీ UI 2.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. మీలో ఎవరైనా రియల్మీ X7 మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టెక్నీస్. మీకు టెక్నీస్ అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.